మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీఓ సతీష్, ఈఓ వెంకటేష్ల ఆధ్వర్యంలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ గుప్తా జెండా ఎగురవేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులకు, సఫాయి కార్మికులకు శాల్వాతో సన్మానం చేసి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నార్సింగి గ్రామ సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీఓ సతీష్, పంచాయతీ ఈఓ వెంకటేష్లు మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు వెంట వెంటనే చెత్తను తొలగిస్తూ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తున్న పంచాయతీ కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ కార్మికులను సన్మానించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాలేరు యోగి, ఎంపీటీసీ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు నరేష్, మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ గౌడ్, నాయకులు ఆకుల శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది రామస్వామి, లక్ష్మారెడ్డి శ్రీనివాస్, వేణు, ఐకేపీసీసీ శంకర్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి మన చేసిన ప్రగతి, వారికి ఏముంది, ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అన్ని విషయాలను మరి ఈరోజు బాగా క్లుప్తంగా చెప్పారు మీకు. మరి నేడు మన సఫాయి కార్మికులు వాళ్ళు చేసే సేవకు సర్పంచ్ గారికి మరియు వేదికలు అందించిన తెలంగాణకు ముందు ఏం జరిగింది, మనం తెలంగాణ తర్వాత ఏం జరిగింది అని మనం చెప్పాల్సిన బాధ్యత మనం మన అధికారుల మీద ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేసినాము, ప్రతి దాని మీద మనం ఆల్రెడీ ఒక వర్క్ చేసినాం కాబట్టి అది ప్రజలకు తెలవాలా. ప్రజల ప్రకృతి మనం లేదు, ఇప్పుడు మనకు వచ్చింది, ప్రతి దాంట్లో మార్పు అనేది కనిపించింది. ఈ యొక్క మార్పు అన్నదే కోరుకున్నది. ఎవరైతే తెలంగాణ ప్రజలు ఏదైతే ఉందో ఇప్పుడు మార్పు కోరుకున్నది కాబట్టి ఆ మార్పు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు దగాపడ్డ మన తెలంగాణకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాలు, ఎందుకంటే ఒకసారి తెలవాల ప్రజలకు, తెలవాల ఏం జరిగింది, అంతకుముందు మనం ఎంత బాధపడ్డాము.